నమస్కారం. ఈ పనిసే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందడి తారస్థాయికి చేరుకుంటున్న తరుణంలో అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే, ఈ హోరాహోరి పోరులో విజయం ఎవరిని వరిస్తుంది? మరి ఎన్నికల అంచనాలు, వ్యూహాలు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ను ఆవరించిన రాజకీయ జీవరం గురించి లోతుగా పరిశీలిద్దాం. మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూద్దాం. వారు కేంద్రమే తీరు నుండి బట్టే సీట్ల మధ్య గెలుచుకుంటామని వారి మద్దతుదారులు దిబిమగా ఉన్నారు. కానీ ఇక్కడ కేవలం సంఖ్యలు మాత్రమే కాదు, వారి అనుచరుల అంకితభావమే వార్తల్లో నిలుస్తోంది. తరువాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఉంది. వారు కేవలం పాల్గొనేవారు మాత్రమే కాదు, అంచనాలను తలకిందులు చేసే వ్యూహంతో గట్టి పోటీదారులుగా నిలుస్తున్నారు. ఇక్కడ పొత్తుల ఆట బలంగా ఉంది. పరిసఖితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ జన్సేన్ పార్టీని మర్చిపోవద్దు. వారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ సంక్లిష్ట రాజకీయ పజిల్కు పూర్తిగా కొత్త కోణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పొత్తు సాంప్రదాయ ఓటు బ్యాంకులను ప్రభావితం చేస్తుందా అనేది మన్మందరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల గురించి ప్రజలను తప్పుదోవ పట్టించే ఫేక్ న్యూస్, వైరల్ గ్రాఫిక్స్తో డిజిటల్ ప్రపంచం మండిబా.